నమస్తే అండి, నేను రోజా. వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ లాంటి న్యూస్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆడాలనుకున్న గేమ్ ఏంటంటే విశాఖ ఉక్కు కేంద్రంగా గేమ్ ఏదో ఆడాలనుకున్నట్టున్నారు. బహుశా అది వర్కౌట్ కాలేదు. నిన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాన్ని ప్రైవేటీకరణ చేస్తారని, దానికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పూర్తి స్థాయిలో దీన్ని అమ్మేయాలని చెప్పేసి చూస్తున్నాయి అన్నట్లుగా కొంతకాలంగా వార్తలు అయితే ప్రొజెక్షన్ వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి కార్మిక సంఘాలతో నేను మాట్లాడడం జరిగింది. సో ఇదే అనమాట ఇప్పుడు వైసీపీ పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయలంటి న్యూస్. దీనికి సంబంధించి అప్డేట్ చూస్తే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘ నేతలతో పవన్ కళ్యాణ్ గారు కీలక భేటీ చేయడం అయితే జరిగింది. హామీలు కూడా ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల సమావేశం ముగిసింది. తమ సమస్యలన్నీ డిప్యూటీ సీఎం దృష్టికి వెళ్లామని కార్మిక సంఘాల నేతలు తెలియజేశారు. మాకు తప్పకుండా న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారని వారు చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన సందర్భంలో ఈ సమస్యలన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం తీసుకుని నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇష్యూస్ని కేంద్రం దగ్గరికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లబోతున్నారు. సో ఈ విధంగా వెళ్ళబోతున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం చేసినటువంటి త్యాగాలను మరిచిపోవద్దని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో కూడా ఉండాలన్నారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితుల ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 32 మంది బలిదానాలు, 16,000 మంది నిర్వాసితుల త్యాగాలు, 24,000 ఎకరాల భూసేకరణతో ఏర్పాటైనటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా దీని ప్రైవేటీకరణగా వివిధ రకాల ఆలోచనలు అయితే చేసినామాట. ఏకంగా రాజధాని స్టీల్ ప్లాంట్ కట్టాలనే ఏదో ప్రణాళిక కూడా వేసినారనేది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకప్పుడు కామెంట్లు అయితే చేసినాయి అనమాట. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, దీన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు అన్నమాట.